வேஷம் திகழும் திருவாய் மொழிப்பிள்ளை, தேசம் திகழும் திருவாய் மொழிப்பிள்ளை, மாசில் மாசில் திருமலையாழ்வார் என்னை இல்லை நேசத்தால் நேசத்தால் எப்படியே எண்ணி எப்படியே எண்ணி நிற்பால் சேர்த்தார் எதிராசா எதிராசா அப்படி அப்படியே நீ செய்தருள் எம் பெருமானார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலேஷ தயாபாத்திரம் தேபக்தியாதி குணார்ணவம் யதீந்திர பிரவணம் வந்தே ரம்யஜாமாதரம் முனிம். మనవాళ మహామునులు రామానుజుల వారి విషయంలో పరమభక్తి ఏర్పడి రామానుజుల వారి దగ్గర తమ మనస్సులో కలిగినటువంటి ఆర్తిని మొత్తాన్ని కూడా విన్నవించుకునేటువంటి గొప్ప ప్రబంధం ఆర్తి ప్రబంధం. 11వ పాశురంలో మనవాళ మహాముని రామానుజుల వారిని ప్రార్థిస్తూ, ఓ రామానుజ, మీ శిష్యులైనటువంటి ఒడుహనంబి అనేటువంటి ఆయనకు మీ యందు ఎంత భక్తి ప్రపత్తులు ఉన్నాయో అంత భక్తి ప్రపత్తులు నాకు ఏర్పడాలి, గురువు యందు గొప్ప విశ్వాసం నాకు కలగాలి అని ఆయన్ను ప్రార్థించారు. అప్పుడు రామానుజుల వారి విగ్రహమునందు వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థితి గోచరించింది. ఏమిటంటే తమ ప్రార్థనను ఆలకించినటువంటి రామానుజుల వారు ఆయనతో అన్నట్లుగా, ఏమిటది అంటే ఎవరికైనా భక్తి శ్రద్ధలు ఇవ్వాలి అని అంటే వారి దగ్గర సేవను గ్రహించాలి అని అంటే ప్రత్యేకంగా పూర్తిగా ఆయన తన శిష్యుడై ఉండాలి, లేదా తన శిష్య పరంపరలోని వాడై ఉండాలి కదా, నీకు అలాంటి పరంపర ఉన్నదా, నేరుగా ఒకేసారి ఆశ్రయించగానే ఎవరికి శిష్యుని యందు ప్రేమ కలగదు కదా, కనుక నీకు నన్ను పొంది నీ ద్వారా నేను సేవ స్వీకరించేటువంటి యోగ్యత నీకు ఉన్నదా లేదా అని రామానుజులు ప్రశ్నించినట్లుగా భావించి 12వ పాశురంలో మణవాళ మహాముని రామానుజుల వారిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. తేశం తిహళుం తిరువాయి మొయిప్పిళ్ళై మాషిల్ తిరుమలయాళ్వార్ ఎన్నై నేషత్తాల్ ఎప్పడియే ఎణ్ణి నిన్పాల్ శేర్తారెతిరాశా అప్పడియే నీ శైదరుల్. ఈ 12వ పాశురంలో మణవాళ మహాముని, ఓ ఇతిరాజా, ఓ స్వామి రామానుజ, మా గురువు గారైనటువంటి తిరువాయుమొయిప్పిళ్ళై అనేటువంటి మహనీయులు నిన్ను సేవించమని నాకు ఆజ్ఞను ప్రసాదించారు, వారి ఆజ్ఞను అనుసరించి మిమ్మల్నే ఉపాయముగా ఉపేయముగా భావించి మీరే నాకు సాధనము మీరే నాకు ఫలము అనేటువంటి విశ్వాసంతో మీ యందు నేను చేరాను, నన్ను ఆ విధంగా మా గురువుగారు దిద్దుబాటు చేసి నీ పాదారవిందములందు ఉంచారయ్యా అని ఈ పాశురంలో చెప్తున్నారు. తేశం తిహళుం తిరువాయి మొయిప్పిళ్ళై, తేశం తిహళుం గొప్ప తేజస్సు, ఆ తేజస్సు తేశం తిహళుం దేశమంతా కూడా బాగా వ్యాపించినటువంటి, తేశం తిహళుం దేశమంతా వ్యాపించిన లోకమంతా వ్యాపించినటువంటి తిరువాయి మొయిప్పిళ్ళై, తిరువాయుమొయిప్పిళ్ళ యొక్క కీర్తి, ఈ మణవాళ మహామునికి ఆచార్యుల పేరు శ్రీశైలనాథులు, ఆ శ్రీశైలనాథులు నిరంతరం తిరువాయుము అనేటువంటి గ్రంథాన్ని వారి శిష్యులకు ఉపదేశిస్తూ ఉండేవారట. తిరువాయుమొయి అనేటువంటి ప్రబంధం నమ్మాళ్వారు అనేటువంటి ఒక ఆళ్వార్లు సామవేద సారంగా చెప్పినటువంటి గొప్ప ప్రబంధం.
ఛాందోగ్యోపనిషత్తులో ఉండేటువంటి అనేకమైనటువంటి రహస్యములన్నీ కూడా, వేదాంత రహస్యములన్నీ కూడా ఈ తిరువాయుమైనటువంటి ప్రబంధంలో ఉన్నాయి. అలాంటి గొప్ప గ్రంథం వేదాంత సారమై ఉండి ఎటువంటి వారికైనా సరే ఆ ప్రబంధంలోని అంశములు గనక తమ మనస్సులో నాటుకున్నట్లయితే భగవంతుని యందు, భాగవతోత్తముల యందు, ఆచార్యుల యందు పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు ఏర్పడతాయి. అంతేకాక అర్థముతో సంబంధం లేకుండా ఆ గ్రంథమును శబ్ద రూపంలోనే కేవలం ఆ ప్రబంధాన్ని అర్థం తెలియకపోయినా దాన్ని చదివితే తద్వారా మన మనస్సులో భక్తి బీజాలు నాటుకుంటాయి అని భక్తుల యొక్క విశ్వాసం. అలాంటి గొప్ప శబ్దశక్తి, అర్థశక్తి కలిగినటువంటి ప్రబంధం తిరువాయుమైనటువంటి ప్రబంధం. ఆ తిరువాయుమైనటువంటి ప్రబంధాన్ని నిరంతరము కూడా తమ శిష్యులకు ఉపదేశిస్తూ ఆయన తమ కాలాన్ని గడుపుతూ ఉన్నందువల్ల ఈ శ్రీశైలనాథులు అనేటువంటి ఆయనకే తిరువాయుమొయి పిళ్ళై అనేటువంటి పేరు ఏర్పడిందిట. అది చెప్తున్నారు, తేషంతి హయుం తిరువాయుమొయి పిళ్ళై శ్రీశైలనాథులు. వీరి పేరు మాషిల్ తిరుమలయాళ్వార్, వీరికి పేరు తిరుమలయాళ్వార్ అని. శ్రీశైలనాథులు అని సంస్కృతంలో పేరైతే తమిళంలో తిరుమలై ఆళ్వార్ అని వారికి పేరు. ఈ తిరుమలయాళ్వార్ లేదా శ్రీశైలనాథులు అని పేరు కలిగినటువంటి ఆయనకు శిష్యులు మణవాళ మహాముని. ఈయన ఎలాంటి వారుట అంటే మాషిల్ తిరుమలయాళ్వార్, ఎటువంటి మానసిక దోషములు లేనటువంటి తిరుమలయాళ్వార్. మానసికమైనటువంటి దోషములు గురువుకి ఎలా ఏర్పడతాయో మనకు శాస్త్రం చెబుతున్నది. ఒక గురువు ఒక శిష్యుణ్ణి తాను సంపాదించుకునేటప్పుడు అతన్ని తన శిష్యుడుగాను, తాను అతనికి గురువుగాను భావించడం అనేటువంటిది గొప్ప పాపము అని శాస్త్రం చెబుతున్నది. వైష్ణవ సంప్రదాయం ప్రకారం తన్ను ఆశ్రయించినటువంటి వారికి తాను జ్ఞానోపదేశం చేసేటువంటి ఆచార్యుడు తన శిష్యుడుగా ఆయన్ని భావించకుండా తన గురువు గారికి ఇతను శిష్యుడు అనేటువంటి భావనతోనే అతన్ని దిద్దుబాటు చేయాలట. ఎప్పుడు గురువు తానే గురువునని, తన్ను ఆశ్రయించిన వారంతా కూడా తన శిష్యులని భావిస్తే ఈ గురువుగా ఉండేటువంటి వారికి అహంకారం ఏర్పడుతున్నట్లు, అలాగే శిష్యుల యందు మమకారం ఏర్పడుతున్నట్లు. అహంకార మమకారములు రెండూ కూడా మామూలు వ్యక్తులకు కూడా అవి శత్రువులు అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉండేటువంటి గురువులుగా ఉండేటువంటి వారికి ఈ అహంకార మమకారములు ఎంత గొప్ప శత్రువులుగా ఉంటాయి. కనుక అలాంటి అహంకార మమకారములు తన మనస్సులో చేరే విధంగా ఉండేటువంటి తానే గురువుననేటువంటి భావం గురువుకి ఏర్పడకూడదు. శిష్యుణ్ణి స్వీకరించినప్పుడు తన్ను ఆశ్రయించినటువంటి శిష్యుడు తన గురువు గారికే శిష్యుడు, ఈయన తనతో సతీర్థుడు అనేటువంటి భావన ఈ గురువు గారికి ఉండాలట. కనుక ఇక్కడ తిరుమలయాళ్వార్ అనేటువంటి మహనీయులకు ఈయనే తిరువాయుమొయిపిళ్ళై అనేటువంటి పేరు కూడా కలిగిన వారు. కనుక ఈ తిరుమలయాళ్వార్, తిరువాయుమొయిపిళ్ళై అనేటువంటి గొప్ప కీర్తి కలిగినటువంటి ఈ మహనీయులు తమ శిష్యుల విషయంలో ఏనాడు వీరంతా కూడా నా శిష్యులు అనుకోవట్లేదుట. అనుకోకుండా ఆయన తన శిష్యులందరినీ కూడా దిద్దుబాటు చేసేటప్పుడు తమ శిష్యులందరినీ కూడా తమ గురువు గారైనటువంటి పెద్దలకు, పిల్లలోకాచార్యులు మొదలైనటువంటి వారికే వీరు శిష్యులు అనుకునేవారట. లేదా రామానుజుల వారికే నేరుగా వీరు శిష్యులు, రామానుజ సంప్రదాయంలో మేమంతా కూడా ఒకళ్ళము, ఈ రామానుజ సంప్రదాయంలో చేరినటువంటి మాతో పాటు నా శిష్యులు కూడా సతీర్థులుగా ఉండి, సతీర్థులంటే ఒకే గురువుగారి దగ్గర చదువుకున్నటువంటి వారిని సతీర్థులు అంటారు, ఇలా సతీర్థులుగా ఉండి నాకు నిరంతరము భగవద్ అనుభవము, భాగవత ఆచార్య అనుభవము రెండూ కూడా కలుగజేసే విధంగా ఈ శిష్యులు నాతో ఉన్నారు, పరస్పరం బోధయంత పరస్పరం కథయంతశ్చ మా నిత్యం అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. మహనీయులైనటువంటి వారు, సత్పురుషులైనటువంటి వారు ఒకళ్ళకొకళ్ళు బోధించుకుంటూ ఉంటారట. అంటే బోధనము అనంటే వాళ్ళ ఉద్దేశంలో వీరికి తెలియంది వారు బోధిస్తారని, వారికి తెలియంది వీరు బోధిస్తారనేటువంటి భావన కాదు. ఒకళ్ళకొకళ్ళు తాము తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని పంచుకుంటారన్నమాట. ఈ పంచుకోవడం వల్ల ఒక రకమైనటువంటి ఆధ్యాత్మిక స్థితి, జ్ఞానము సుష్ఠువుగా ఉండడానికి, అది స్థిరముగా ఉండడానికి తోడ్పడుతుంది. కనుక అలాంటి
గొప్ప స్థితిని కలిగి ఉంటారు. ఈ శిష్యులు ఆచార్యులైనటువంటి వారు వీరిద్దరు కూడా మేము ఒకళ్ళకి తెలియంది ఒకళ్ళని చెప్పుకోవడం కాదు, ఈ శిష్యునికి నేను జ్ఞానబోధ చేస్తున్నప్పటికీ నా ఆచార్యుని అనుగ్రహం వల్ల ఈ శిష్యుని నేను బోధన చేస్తున్నాను కనుక మేమిద్దరం కూడా బోధ ఎంత పరస్పరం ఒకళ్ళకొకళ్ళు చదువుకోవడానికి వీలుగా ఒకళ్ళకొకళ్ళు జ్ఞాన సముపార్జన చేసుకోవడానికి వీలుగా భగవంతుడు మాకు ఇలాంటి అవకాశాన్ని కలుగజేశాడు అని ఆచార్యులు శిష్యులు వీరి యొక్క భావన ఉండాలట. అయితే ఆచార్యుల భావన ఇలా ఉంటే శిష్యుని భావన అలా ఉండకూడదు. గురువుగారి ఈయనే సమస్తము అనేటువంటి భావన శిష్యునికి ఉండాలి, కానీ గురువుగారికి మాత్రం తాను ఇతనికి గురువును అనేటువంటి భావన గురువుగారికి ఉండకూడదు. ఇక్కడ ఈ తిరుమలయాళ్వార్ తిరువాళ్ళమొయప్పళ్ళు అనేటువంటి వారికి మాషిల్ తిరుమలయాళ్వార్ అలాంటి నేనే గురువును వీరికి అనేటువంటి అహంకారం లేదు కనుక మాషిల్ తిరుమలయాళ్వార్ అంటున్నారు అనమాట. మాషిల్ తిరుమలయాళ్వార్ ఎన్ఐ నేషత్తాల్ నన్ను ఏం చేశారో తెలిసినా మా గురువుగారైనటువంటి ఈ తిరుమలయాళ్వార్ శ్రీశైలనాథులు లేదా తిరువాయుమేప్పుడు అనేటువంటి వారు వీరు నేషత్తాల్ వారికి నా పైన ఉన్నటువంటి గొప్ప దయాపూర్ణమైనటువంటి స్నేహం వల్ల స్నేహం అనేటువంటిది ఒక్కొక్క వ్యక్తుల విషయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది అని అంటారు. స్నేహం భార్య విషయంలో స్నేహం, పుత్రుని విషయంలో స్నేహం, గురువుగారి విషయంలో స్నేహం, తనకంటే పెద్దవాళ్ల విషయంలో స్నేహం, ఇలాగా ఆ స్నేహం అనేటువంటిది పరిపరి విధాలుగా ఉంటుంది. స్నేహం అంటే ప్రేమకు భక్తికే స్నేహం అని పేరు. ఈ స్నేహం అనేటువంటిది ఒక్కొక్కళ్ళ విషయంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది కనుక గురువుకి శిష్యుని యందు ఉండేటువంటి స్నేహము ఎలాంటిది అని అంటే దయాపూర్ణమైనటువంటి స్నేహం. అయ్యో ఇతను నన్ను ఆశ్రయించాడు కదా, ఇతన్ని బాగు చేయవలసినటువంటి బాధ్యత నాకున్నది కదా, ఇతనికి జ్ఞానోపదేశం చేసి ఇతనిని నాతో సమానముగా భగవంతుని పాదారవిందముల యందు భాగవతోత్తముల యొక్క ఆచార్యుల యొక్క పాదారవిందముల యందు చేర్చవలసినటువంటి బాధ్యత నాది కదా అని దయాపూర్ణమైనటువంటి స్నేహం కలిగి ఉండాలి గనక మా గురువుగారైనటువంటి ఆ శ్రీశైలనాథులు వారికి నా యందు నేషం ఉన్నది. నేషం అంటే ఏమిటి అర్థం అంటే స్నేహం. ఆ స్నేహం ఎలాంటిది అంటే దయాపూర్ణమైనటువంటి స్నేహం. నేషత్తాల్ ఎప్పటియే ఎన్ని ఏ విధముగా నా గురించి తలచుకొని ఎప్పటియే ఏ విధముగా ఎన్ని నా గురించి తలచుకొని నా గురించి లెక్క వేసుకొని నేను ఎలా బాగుపడతానా అని తలచుకొని నిన్పాల్ షేర్తార్ నీ యందు భక్తి కలిగే విధంగా నీతో నన్ను చేర్చారు. రామానుజ ఇతిరాశ నిన్పాల్ షేర్తార్ ఇతిరాశ ఓ ఇతిరాజా ఓ రామానుజ నీ విషయంలో నన్ను కూర్చారు మా గురువుగారు. అది నాకు మీకు ఉండేటువంటి సంబంధం. మీ సంప్రదాయంలోని మీ శిష్యుల శిష్యుల శిష్యులైనటువంటి ఈ తిరువాయుమేప్పిళ్ళై అనేటువంటి వారికి శిష్యుడనే ఉండడం అనేటువంటిది నాకు ఉండేటువంటి యోగ్యత. వారు ఏం చేశారు, నన్ను వారి శిష్యునిగా చేర్చుకొని నీ పాదారవిందములలో చేరే విధముగా నిన్ను ధ్యానించమని నీకు సేవ చేయమని నన్ను ఆజ్ఞాపించారు. ఆళ్వారు తిరునహరిలో మణవాళ మహాముని వేం చేసి ఉన్న సమయంలో ఈ తిరువాయుమేప్పిళ్ళై అనేటువంటి శ్రీశైలనాథులు అని పిలువబడేటువంటి గురువుగారిని ఆశ్రయించినప్పుడు ఆ గురువుగారు తమ శిష్యుడైనటువంటి మణవాళ మహామునికి ఒక ఆజ్ఞాపన చేశారట. ఆళ్వారు తిరునహరి అనేటువంటి ఆ దివ్యదేశంలో ఎప్పుడో ఒకనాడు కలియుగ ఆరంభంలో నమ్మాళ్వార్లు అవతరించినటువంటి సమయంలో మధుర కవి అనేటువంటి మహనీయులకు ఈ భవిష్యదాచార్య విగ్రహాన్ని ఇస్తున్నటువంటి నమ్మాళ్వార్లు వారు చెప్పారట, భవిష్యత్తులో రామానుజులే అవతరించబోతారు అని నమ్మాళ్వారు తమ శిష్యులైనటువంటి మధుర కవులకు నాథమునులకు ఉపదేశించి ఆ విగ్రహాన్ని ప్రసాదించారట. ఆనాడు మధుర కవి నమ్మాళ్వారిని ఆశ్రయించినప్పుడు వారికి ప్రబంధములన్నీ ఉపదేశించినటువంటి నమ్మాళ్వార్ వారిని తామ్రపర్ణి నది నుండి అక్కడ ఉండేటువంటి మృత్తిక ద్వారా ఒక విగ్రహాన్ని తయారు చేసుకుని రమ్మన్నారట. మొదట్లో రెండు రకాలైనటువంటి విగ్రహాలు వస్తే ఆ విగ్రహములన్నీ కూడా అక్కడికక్కడే కరిగిపోవడం జరిగింది. చిట్ట చివరికి వారు ఎంతో భక్తితో తమ ఆచార్యులైనటువంటి నమ్మాళ్వార్లు ఆజ్ఞాపించారని ఆ తామ్రపర్ణి నది నుండి వచ్చినటువంటి ఆ విగ్రహాన్ని వారు నెమ్మదిగా అక్కడ ఉండేటువంటి నదీ తీర్థంతో తయారు చేయగానే అతి అత్యద్భుతంగా ఆ రామానుజుల వారి యొక్క పూర్తి దివ్యమంగళ విగ్రహ రూపంలో అర్చామూర్తిగా వారికి దొరికింది. దాన్ని తీసుకొచ్చి నమ్మాళ్వార్లకి చూపించగానే వీరు భవిష్యత్తులో గొప్ప ఆచార్యులుగా ఉంటారు, భవిష్యదాచార్యులు వీరు అని
మధుర కవులకు దీన్ని మీరు రోజు ఆరాధిస్తూ ఉండండి అని చెప్పారట. కనుకనే రామానుజుల వారి వైభవం మనం చూసినట్లయితే రామానుజుల తరువాత వారి శిష్యులు వారిని ఆశ్రయించడమనే కాకుండా రామానుజులకు పూర్వం ఉండేటువంటి రామానుజులకు ఆచార్యులుగా ఉన్నటువంటి మహాపూర్ణులు, యామునాచార్యులు, నాథముని మొదలైనటువంటి మహనీయులంతా కూడా రామానుజుల వారిని భవిష్యదాచార్య విగ్రహ రూపంలో ఆరాధించారు. అది ఆళ్వారు తిరునరులో నేడు కూడా మనం దర్శించి సేవించుకునే విధంగా ఉన్నది ఆ విగ్రహం. కొన్ని అది ఉండేటువంటి చోట ఆలయం అంతా కూడా శిథిలమైనప్పుడు ఆ శిథిలమైనటువంటి ఆలయాన్ని పునరుద్ధరించి ఆ ఆలయంలో ఉన్నటువంటి రామానుజుల వారి భవిష్యదాచార్యులైనటువంటి రామానుజుల వారి విగ్రహం యొక్క సేవను చేసే విధంగా ఈ తిరువాయుమిళ్ళ అయినటువంటి ఆచార్యులు తమ శిష్యులైనటువంటి మణవాళ మహామునికి ఆజ్ఞాపించారు. తమ గురువు అయినటువంటి ఆయన చెప్పినటువంటి ఆజ్ఞను శిరసావహించి మణవాళ మహాముని నిరంతరం అక్కడ ఆ రామానుజుల వారి సేవలోనే గడిపారు. ఆ ఆలయాన్ని ఉద్ధరించి ఆ రామానుజుల వారి సేవలో గడిపారు. కనుకనే మణవాళ మహామునికి యతీంద్ర ప్రవణులు అనేటువంటి పేరు ఏర్పడింది. యతీంద్ర ప్రవణులు అనే యతీంద్రులనగా రామానుజులు. రామానుజుల వారి యందు ప్రావణ్యం, భక్తి కలిగిన వారు కనుక మణవాళ మహామునికి యతీంద్ర ప్రవణులు అనేటువంటి పేరు ఆ విధంగా ఏర్పడింది. కనుక భవిష్యదాచార్యుల యొక్క సేవలో తరించినటువంటి మహనీయులు మణవాళ మహాముని ఆ విధంగా తిరువాయుమిళ్ళ పిళ్ళై వారిని ఆజ్ఞాపించారు. కనుక నిన్పాల్, శేర్త, రతిరాశ, ఓ యతిరాజా, స్వామి రామానుజ, మా ఆచార్యులైనటువంటి తిరువాయుమిళ్ళ పిళ్ళై నన్ను నీ పాదముల యందు చేర్చారయ్యా. కనుక అప్పటియే నీ శైదరుల్, ఆయన ఏ ఉద్దేశంతో నన్ను నీ పాదారవిందముల యందు చేర్చారో ఆ ఉద్దేశాన్ని నిజం చేస్తూ, ఆయన ఉద్దేశం ఏమిటంటే నిరంతరము ఆచార్య సేవయే పరమార్థము, ఆచార్యుని సేవించుకోవడమే సాధ్యము సాధనము. వైష్ణవ సంప్రదాయంలో ఏవో మనం చేసేటువంటి సేవల వల్ల, అంటే భగవంతునికి కానీ భగవద్భక్తులకు కానీ ఆచార్యులకు కానీ మనం చేసేటువంటి సేవల వల్ల ఏవో తుచ్చమైనటువంటి, నశ్వరమైనటువంటి, లౌకికమైనటువంటి ప్రయోజనములు కలుగుతాయి అనేటువంటి భావన కాకుండా ఇలా సేవ చేయడమే ప్రయోజనం, భగవంతునికి సేవ చేయడమే ప్రయోజనము, అంటే అదే ఆ సేవయే సాధనము, ఆ సేవయే సాధ్యము, ఆ సేవయే సాధనము, ఆ సేవయే ఫలము. కనుక ఈ ఈ సంప్రదాయంలో ఉండేటువంటి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి ఓ రామానుజ అప్పటియే నీ శైదరుల్, మా ఆచార్యులైనటువంటి తిరువాయుమిళ్ళై నీ పాదారవిందముల యందు కైంకర్యం చేయమన్నారు కదా, వారి మాటను శిరసావహించి నేను నిరంతరం నీ సేవను చేస్తున్నాను కదా, నీ సేవకు ఎన్నడూ భంగం రాకుండా నీకు నేను చేసేటువంటి సేవ నిరంతరం జరిగే విధముగా నాకు ఏర్పాటు చేయమని. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎదురుగా ఉండేటువంటి రామానుజుల వారిని మణవాళ మహాముని ప్రార్థిస్తున్నారు. ఇంతకుముందు పరశురాల్లో నా దేహం ఈ లోకంలో ఈ ప్రాపంచికమైనటువంటి విషయములనే వాంఛిస్తూ ఉండేటువంటి ఈ దేహాన్ని తొలగించి నన్ను పరమపదంలో చేర్చండి అని ప్రార్థించినటువంటి మణవాళ మహాముని ఈ పరశురంలో, ఓ స్వామి రామానుజ, నీకు నిరంతరము సర్వకాల సర్వావస్థలలోనూ నీకు సేవ చేసేటువంటి భాగ్యాన్ని కలుగజేయమంటే ఈ శరీరం పోయిన తర్వాత అప్పుడు ఆయనకు సేవ చేసేటువంటి విధానం ఎప్పుడు ఏర్పడుతుంది అని అంటే, ఇక్కడ కానీ ఇక్కడ పరమపదంలో రెండు చోట్ల కూడా ఆచార్యులకి సేవ చేయడమే ఈ శిష్యుడిగా ఉండేటువంటి వాడికి ప్రయోజనం. అక్కడికి వెళ్ళినా ఆయన ఆచార్యులే, ఇక్కడ ఉన్నా ఆయన ఆచార్యులే. ఈ విషయాన్ని మనకు ఆడవందారులు కూడా వారి స్తోత్రంలో, స్తోత్రరత్నం అనేటువంటి దాంట్లో చెప్తారు. అక్కడ ఇక్కడ కూడా నాథమునులే నాకు ఆచార్యులు అని చెప్తూ ఆయన ఆడవందారులు తమ ప్రబంధంలో, స్తోత్రరత్నం అనేటువంటి ప్రబంధంలో, అక్కడ ఇక్కడ పరమపదంలోనూ ఇక్కడ కూడా నాకు నాథమునులే ఆచార్యులు అని చెప్పినట్లుగా ఇక్కడ మణవాళ మహాముని కూడా పరమపదానికి వెళ్ళినా అక్కడ ఎవరిని సేవించాలి అని అంటే ఆచార్యులైనటువంటి రామానుజులనే సేవించాలి, నిరంతరం రామానుజునికే కైంకర్యం చేయాలి అనేటువంటి భావనతో చెప్పేటువంటి పాశురాలు కనుక అప్పటియే నీ శైదరుల్ అని. ఇక్కడ రామానుజుల వారి యొక్క వైభవాన్ని చెప్తూ తిరువరంగత్తముదరారనేటువంటి ఆయన రామానుజులు ఎక్కడెక్కడ ఎక్కడెక్కడ ఉన్నారో, అంటే సర్వత్రా వ్యాపకుడైనటువంటి భగవంతుని వలె ఆచార్యులైనటువంటి రామానుజులు కూడా ఆయా స్థానములందంతటా కూడా ఉన్నారు అని తమ రామానుషునుత్తందనేటువంటి ప్రబంధంలో అంటారు. ఉణరంద మేయ్ఞానియర్యోహంతురుం తిరువాయిమొయ్యిన్ మణందరుం ఇన్నిషై మన్ను మిడందురుం మామలరాళ్ పునరంద పొన్మార్భన్
பொருந்தும் பரிதொரும் புக்கு நிற்கும் குணந்திகழ் கொண்டல் இராமானுஷன் எங் குலக்கொழுந்தே. இராமானுஷன் ராமானுஜுல అయినటువంటి వారు ఎం కులక్కొయుందే మా ప్రపన్నులు అయినటువంటి కులమునకు. ప్రపన్న కులము అనంటే శరణాగతి చేసినటువంటి ఈ వైష్ణవ సంప్రదాయంలో ఉండేటువంటి మాకు కులక్కొయుందే, మాకు అంకురమైనటువంటి వారు వారు. ఆ రామానుజుల వారి గొప్పతనం ఏమిటంటే ఉణరంద మెయ్యోహంతురుం, గొప్ప మహాజ్ఞానులైనటువంటి ఆయువార్ల సరసన కూడా చేర్చగలిగినటువంటి వారు. అందుకనే వైష్ణవ సంప్రదాయంలో గురుధ్యానం చేసేటప్పుడు ఆ ఆచార్య తనియలను సేవించేటప్పుడు భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీ భక్తిసార కులశేఖర యోగి వాహాన్ భక్తాంఘ్రిరేణు పరకాలయతీంద్రమిశ్రాన్ శ్రీమత్ పరాంకుశముని.